పాఠశాల స్థాయి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు. దాదాపుగా సెలవులు వస్తున్నాయంటే చాలామంది తల్లిదండ్రులకు గాబరా పరిశానంగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకేమో ఉల్లాసంగా గడపొచ్చు, ఎంజాయ్ గడపొచ్చు అనేది హుషారుగా ఉంటారు. చాలా రోజులు స్కూల్ నడిచిన తర్వాత సెలవులు వస్తున్నప్పుడు పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాక తల్లిదండ్రులు కొంచెం ఎంతో కొంత ఇబ్బంది పడుతుంటారు. కానీ ఒక ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ సెలవుల్లో కూడా పిల్లలకు నాలెడ్జ్ వచ్చే విధంగా ఒక ప్లాన్ చేసుకున్నట్లయితే విద్యార్థిని విద్యార్థుల్ని ఎంజాయ్ చేస్తూ ఆ సెలవులను గడిపే విధంగా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా స్కూల్లోనే నేర్చుకుంటారు, మళ్ళీ ఇంటి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఏమున్నదని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఒక తప్పు అభిప్రాయం అని నేను భావిస్తూ ఉంటాను. స్కూల్లో ఒక 50% మాత్రమే ఎడ్యుకేషన్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర, ఇతర పరిసరాల దగ్గర ఇంకొక 25 నేర్చుకుంటారు. సమాజంలో ఇంకొక 25 నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ అన్నింటి మిళితం ద్వారానే విద్యార్థులు ఒక పరిపూర్ణ వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని పిల్లిలాగా పెంచుతుంటారు. కానీ పులిలాగా పెంచవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. వారిలో ధైర్యాన్ని, సాహసాన్ని, సమాజం మీద అవగాహనను పెంచుకోవాల్సినటువంటి అవసరాన్ని తల్లిదండ్రులు కూడా చెప్పవలసినటువంటి బాధ్యత ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల విషయంలో తల్లిదండ్రులు ఒక ప్లాన్ చేసుకొని వారిని ఒక జ్ఞానం వచ్చే విధంగా, సొసైటీ మీద నాలెడ్జ్ వచ్చే విధంగా చేయవలసి ఉందని తెలియజేస్తూ ఈ హాలిడేస్ లోపల తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత సమయాన్ని పిల్లల విషయంలో కేటాయించి ప్రతిరోజు ఒక్కొక్క విషయంలో నాలెడ్జ్ వచ్చే విధంగా ప్లాన్ చేయాలి. చాలామంది పిల్లలకు బ్యాంకులు కానీ ఏటీఎంలు కానీ అంటే ఐడియా ఉండడం లేదు. ఈ సెలవుల్లో బ్యాంకు దగ్గర కానీ ఏటీఎం దగ్గర కానీ తీసుకువెళ్తూ అవి ఎలా పనిచేస్తున్నాయి, డబ్బు వేయడం ఎలాగా, తీయడం ఎలాగా, డబ్బు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని తెలియజేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ, కోర్టుకు కానీ, జైలుకు కానీ తీసుకువెళ్ళి తప్పులు చేసినట్లయితే శిక్షలు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ విధంగా అనుభవిస్తారు అనేటువంటి విషయాలను కూడా తల్లిదండ్రులు వారికి తెలియజెప్పినట్లయితే భవిష్యత్తులో కూడా వారు తప్పులు చేయకుండా సరైన విధమైన మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, వేరే హాస్పిటల్స్ కానీ తీసుకువెళ్ళి రోగులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, తెలిసి తెలియక యాక్సిడెంట్ల ద్వారా కానీ, ఇతర ప్రమాదాల ద్వారా కానీ ఇబ్బంది జరిగినప్పుడు ఆ విధంగా అవస్థలు పడుతున్న సంగతి చూపించినట్లయితే వారు ముందు జాగ్రత్తగా అలాంటి అవస్థలు పడకుండా, యాక్సిడెంట్ల జోలికి వెళ్లకుండా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా వృద్ధాశ్రమాలు కానీ, అనాథ శరణాలయాలు కానీ మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నట్లయితే అక్కడ కూడా తీసుకువెళ్ళి తల్లిదండ్రులు లేని వారి పరిస్థితి ఏంది, తల్లిదండ్రులు పిల్లలు ఉండి తల్లిదండ్రులు చూసుకొని వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని వారికి గమనించినట్లయితే వారు కూడా తల్లిదండ్రుల మీద కానీ, పెద్దల మీద కానీ, అనాథాల మీద కానీ ఒక ప్రేమభావం చూపించడానికి ఒక అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా కూడా తల్లిదండ్రులు పిల్లలకు ఒక నాలెడ్జ్ని ఇచ్చిన వారు అవుతారు. అదేవిధంగా అగ్రికల్చరల్ వ్యవసాయం అంటే ఈ రోజుల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఏమాత్రం కూడా అవగాహన ఉండలేదు. మనము తినే ఆహారం వరి ఎక్కడి నుంచి వస్తుందంటే ఏ చెట్ల నుంచి వస్తుందని అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా వ్యవసాయం గురించి పూర్తిగా ఈ కాలం పిల్లలకు ఎక్కువగా అవగాహన ఉండడం లేదు. కావున ఏదో ఒక రోజు వ్యవసాయ క్షేత్రానికి, పొలాల పంటల కాటికి తీసుకువెళ్ళి వరి ఏ విధంగా పండిస్తున్నారు, మిగతా కూరగాయలు ఏ విధంగా పండిస్తున్నారు, రైతులు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నవాళ్ళు ఎంత కష్టపడితే ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాలు, కూరగాయలు మన దగ్గరికి వస్తున్నాయి, మరి అలాంటి విలువైనటువంటి వాటిని మనం వేస్ట్ చేయకూడదు అనేటువంటి విషయాలను కూడా తల్లిదండ్రులకు, పిల్లలకు, విద్యార్థిని విద్యార్థులకు చెప్పినట్లయితే వారికి ఒక అవగాహన ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థిని విద్యార్థులకు బంధువుల యొక్క ప్రాముఖ్యత, బంధువుల యొక్క విషయాలు పూర్తిగా తెలియడం లేదు. ఈ సెలవుల్లో వాళ్ళ యొక్క అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య మామయ్యల ఇంటికి తీసుకువెళ్ళి ఎవరెవరు ఏమి వరుస అవుతారు, వరుసల యొక్క బంధుత్వాన్ని తెలిసి చేసినట్లయితే వారికి కూడా వాళ్ళ మీ బంధువులు ఎవరు వచ్చినప్పుడు పలకరించాలి, వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలని చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆ విధంగా మీరు పిల్లల విషయంలో శ్రద్ధ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇంకా టెంపుల్స్ ఎవరి మత సాంప్రదాయం ప్రకారంగా ఆ మత సాంప్రదాయం టెంపుల్స్ దగ్గర తీసుకెళ్ళి పూజా విధానము, వారికి మనం పూజించే విధానము, వారి యొక్క ప్రాముఖ్యత ఏమిటి కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా చెరువులు, చిన్న చిన్న కాలువల దగ్గర కూడా తీసుకువెళ్ళాలి. అదే అలాగని ఒంటరిగా పంపించకండి,
వారికి ఈత యొక్క ఈతను కూడా నేర్పించాలి, ఈత యొక్క ప్రాముఖ్యత కూడా నేర్పాలి. ఆపద సమయంలో అది మనల్ని కాపాడే అవకాశం ఉంటుంది. రెండవది, అన్ని ఎక్సర్సైజ్ల కంటే కూడా ఈత ఎక్సర్సైజ్ అనేది ఆల్ ఎక్సర్సైజ్తో సమానం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈత తప్పనిసరిగా నేర్పించే ప్రయత్నం చేయండి. ఈత యొక్క సరదా కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా పంపించడానికి ప్రయత్నం కూడా చేయొద్దని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది తల్లిదండ్రులు, మేము బాగా కష్టపడుతున్నాం, మా పిల్లలు ఎలా కష్టపడకూడదని కష్టాలు తెలియకుండా పెంచుతూ ఉన్నారు. అలా పెంచకండి, ఎందుకంటే వారు రాబోయే కాలంలో ఎప్పుడైనా వారి భవిష్యత్తులో ఇప్పుడు కష్టం వస్తే తట్టుకునేగలిగే ఉండే విధంగా ఉండాలి. అలా మీరు కూడా, మీరు ఏ ప్లేస్లో అయితే పనిచేస్తున్నారో, ఏ వ్యవస్థలో అయితే పనిచేస్తున్నారో, ఈ సెలవు రోజుల్లో పిల్లలకు సెలవులు ఉంటే కానీ మీకు సెలవులు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఆ ప్రాంతానికి మీ పిల్లల్ని తీసుకువెళ్ళి, మీరు ఏ విధంగా కష్టపడుతున్నారు, మీ పని విధానం ఏంది, మీ టైమింగ్ ఏంది, మీ యొక్క పని స్థలంలో మీతో పాటు పనిచేసే మీ కోవర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా పరిచయం చేసినట్టయితే వారి పట్ల కూడా మీ పిల్లలకు ఒక గౌరవ భావం, ప్రేమభావం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సెలవులను వేస్ట్ చేయకుండా ఉండే విధంగా, అదేవిధంగా పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా కూడా ఉంటుంది ఈ కార్యక్రమాలు. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఈ వారం 10 రోజులు కానీ 10-20 డేస్ కానీ సెలవులు ఉన్నప్పుడు పుస్తకాలను, బుక్స్ విషయంలో పూర్తిగా స్కూల్ ఎడ్యుకేషన్ను పూర్తిగా మర్చిపోయినట్లయితే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వారం 10 రోజులు వాళ్ళు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఒక గంట ఉదయం పూట, గంట సాయంత్రం పూట వారి యొక్క టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో చదివే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. ఆ విధంగా కనుక చేసినట్లయితే చదువును మర్చిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది, సమాజం మీద వారికి అవగాహన కలిగే విధంగా ఉంటుందని నా అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి తల్లిదండ్రులు ఇంకా నేను చెప్పిన విధానంలోనే కాకుండా ఇంకా మీకు నచ్చిన విధానంలో వారికి మోటివేట్ చేస్తూ వారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు ఈ సమయంలో మీతో పాటు ఎక్కువ ఉంటారు కాబట్టి వారికి గొప్ప గొప్ప నాయకుల చరిత్ర కానీ, కథల రూపేణా మంచి మంచి కథలు కానీ చెప్పినట్లయితే వారికి కూడా కథలంటే ఇష్టం ఉంటుంది. చిన్నపిల్లలకు కథలంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. కాబట్టి వారి కథల రూపంలో మంచి మంచి సందేశాత్మక విషయాలు వారికి పిల్లలకు తెలియజేయండి. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, గాంధీ మహాత్ముడు కానీ, నెహ్రూ కానీ, ఇంకా శివాజీ కానీ, వాళ్ళందరి మీద వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. మా అమ్మ ఈ విధంగా చెప్పింది, మా నాన్నగారు ఈ విధంగా చెప్పారు, నేను ఈ విధంగా నడుచుకోవాలనే అభిప్రాయాలు చాలామంది పెద్దలు చెప్పడం జరిగింది. అబ్దుల్ కలాం గారు కూడా వారి అమ్మ నాన్నల ఇన్స్పిరేషన్ ద్వారానే అంత గొప్ప వ్యక్తి కాగలిగాడు. మీరు కూడా మీ తీరిక సమయంలో మీ పిల్లలకు గొప్ప గొప్ప నాయకుల చరిత్రలు తెలియజెప్పే ప్రయత్నం చేయండి. వారికి ఆ విధంగా ఇన్స్పిరేషన్ కలిగే అవకాశం ఉంటుందని నేను ఈ విధంగా దసరా సెలవులు కానీ, సంక్రాంతి సెలవులు కానీ, వేసవి సెలవులు కానీ ఒక ఉపయోగకరమైన విధంగా ఉపయోగించుకోవాలని ప్రతి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.